హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 7th చాప్టర్ అయినటువంటి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7.2 లో 10th ప్రాబ్లం ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది నేర్చుకుందాం. ఈ వీడియోలో ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. కోఆర్డినేట్ జామెట్రీలోని ప్రీవియస్ వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నట్టు ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లో 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ అనే ప్లేలిస్ట్ను ఓపెన్ చేస్తే ఈ చాప్టర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్లో చూడొచ్చు. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డెఫినేషన్ ఏంటంటే, ది సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇట్స్ మీడియన్స్. మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని సెంట్రాయిడ్ అంటారు. మరి మీడియన్ అంటే ఏంటి, మీడియన్ అంటే ఏంటి, ఇక్కడ ఫిగర్ లో చూడండి, ఏ లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. మనకి మొత్తం 3 వర్టెక్స్ ఉంటాయి ట్రయాంగిల్ కి. ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ కి జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని మీడియన్ అంటారు. సో 3 వర్టెక్స్ ఉంటాయి కాబట్టి 3 మీడియన్స్ వస్తాయి. ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ ని మనం సెంట్రాయిడ్ అంటాము. మరి కొన్ని ఫిగర్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినేషన్ ఆఫ్ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ది మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ది వర్టెక్స్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. వర్టెక్స్ నుంచి వర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉండే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ కి జాయిన్ చేసేటువంటి లైన్ నే మీడియన్ అంటారు. ఇక్కడ ఫిగర్ లో ఏ ఈజ్ వర్టెక్స్, బీసీ ఈజ్ ఆపోజిట్ సైడ్ టు ఏ, డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, సో ఏడి ఈజ్ మీడియన్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ లో 3 వర్టిసెస్ ఉంటాయి. హియర్ ఈజ్ ఏ బి సి ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. డి ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ బిసి, ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసి, ఎఫ్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఏడి ఈజ్ మీడియన్, బిఈ ఈజ్ ఆల్సో మీడియన్, సిఎఫ్ ఈజ్ ఆల్సో మీడియన్. ది లైన్ జాయినింగ్ ఫ్రమ్ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ మీడియన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో 3 మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నే సెంట్రాయిడ్ అంటాము. ది 3 మీడియన్స్ ఆల్వేస్ మీట్ ఎట్ ఓన్లీ 1 పాయింట్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ మీడియన్ ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ది సెంట్రాయిడ్ సపరేట్స్ ఆల్ ది మీడియన్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ ది రేషియో 2:1. ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెంట్రాయిడ్ ఫార్ములా సి ఇస్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సి అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. x1 x2 ఎఫ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసీస్ ఆఫ్ ది ట్రయాంగిల్. y1 y2 y3 ఆర్ ది y కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసీస్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెంట్రాయిడ్ ఫార్ములా వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఎక్సర్సైజ్ లో ఉన్న 10th ప్రాబ్లమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ముందుగా ఫస్ట్ ప్రాబ్లం, 3 పాయింట్స్ ఇచ్చారు. వీటికి నేమ్స్ ఇచ్చినట్లయితే లెట్ ఏ -1, 3, బి -6, -3, సి -3, 6, ఆర్ ది వర్టిసిస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఆర్ ది వర్టిసిస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి కోఆర్డినేట్స్ కి నేమ్స్ ఇస్తే ఫస్ట్ కోఆర్డినేట్ లో x1 y1, సెకండ్ పాయింట్ లో కోఆర్డినేట్స్ x2 y2, థర్డ్ పాయింట్ లో కోఆర్డినేట్స్ x3 y3 అనుకుంటే సెంట్రాయిడ్ ఫార్ములా సెంట్రాయిడ్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. ఈ వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x1 వాల్యూ -1 ప్లస్ x2 వాల్యూ 6 ప్లస్ x3 వాల్యూ -3 బై 3 కామా y1 వాల్యూ 3, y2 వాల్యూ -3
ప్లస్ y3 వాల్యూ 6/3. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడుగా ముందుగా అన్ని పాజిటివ్ నెంబర్స్ అన్ని నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ ఒక పాజిటివ్, రెండు నెగిటివ్స్ ఉన్నాయి. సో ముందు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే -4 అవుతుంది. 6 - 4 - 2/3. 3 - 3 జీరో అవుతుంది. ఇక 6 మిగులుతుంది. 6/3. ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1స్, 3 2స్. సో ఆన్సర్ 2/3, 2. అలానే సెకండ్ ప్రాబ్లం, పాయింట్స్ 6, 0, 0 and 4, -7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన పాయింట్స్కి నేమ్స్ ఇద్దాము. వీటిని వర్టిసెస్ అనుకుందాము ట్రయాంగిల్కి. లెట్ పి 6, 2, క్యూ 0, 0 అండ్ ఆర్ 4, -7 ఆర్ ది వర్టిసీస్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. పి పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, క్యూ పాయింట్లో కోఆర్డినేట్స్ని x2, y2, ఆర్ పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x3, y3 అనుకుంటే సెంట్రాయిడ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. x1 వాల్యూ 6 ప్లస్ x2 వాల్యూ 0 ప్లస్ x3 వాల్యూ 4/3. y1 వాల్యూ 2, y2 వాల్యూ 0, y3 వాల్యూ -7/3. యాడ్ చేయాలి. ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్. 6 + 4 యాడ్ చేస్తే 10/3. ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 7 లోంచి 2 తీసేస్తే 5. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -5/3. ఇది సెంట్రాయిడ్ ఆఫ్ PQR. సెంట్రాయిడ్ గురించి మనకి ట్రై దిస్లో ప్రాబ్లం ఇచ్చారు. అది ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి చేయడమే, సెంట్రాయిడ్ ఫార్ములా కూడా యూజ్ చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫిగర్ కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ ABC. ఏ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ BCకి, BC మిడ్ పాయింట్ అనేది D, AD అనేది ఒక మీడియన్, BE సెకండ్ మీడియన్, CF అనేది థర్డ్ మీడియన్. ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అది సెంట్రాయిడ్ P అన్నమాట. అయితే ABC వర్టెక్స్ ఇచ్చారు. లెట్ ABC బి ది వర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. మనం సెంట్రాయిడ్ ఫార్ములా యూజ్ చేసి x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రాయిడ్ కనుక్కోవాలి. తర్వాత ఈ సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో అది కరెక్టా కాదా అనేది చెక్ చేయడం అన్నమాట. నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ కూడా, ది మీడియన్ ఏ మీట్ BC అట్ D, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ D అన్నాడు. D కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. D అనేది BC కి సెంటర్ పాయింట్, అంటే మిడ్ పాయింట్ అన్నమాట. మిడ్ పాయింట్ ఫార్ములా వేసి BC పాయింట్స్ని x1, y1, x2, y2 అనుకుంటే D కోఆర్డినేట్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ P ఆన్ AD సచ్ దట్ AP - PD ఈజ్ ఈక్వల్ టు 2:1. కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ P అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ P పాయింట్స్ కనుక్కున్నాం ఇక్కడ సెంట్రాయిడ్ ఫార్ములా వేసి. అయితే అది కరెక్టా కాదా అనేది ఇంకో రకంగా కూడా చెక్ చేయొచ్చు అన్నమాట. ఎలా కనుక్కోవాలి P పాయింట్స్ అంటే, ADని P అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో m1:m2 2:1 అనుకుని A పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x1, y1, D పాయింట్లో ఉన్న కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుని సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి P పాయింట్స్ కనుక్కోవాలి. ఈ సెంట్రాయిడ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కున్న P పాయింట్ అలానే ఈ పాయింట్ రెండు సేమ్ ఆన్సర్ రావాలి. అలాగే మిగిలిన రెండు కూడా. థర్డ్ ప్రాబ్లం అదే, ఫైండ్ ది పాయింట్స్ విచ్ డివైడ్ ది లైన్ సెగ్మెంట్ BE ఇన్ ది రేషియో 2:1 అండ్ ఆల్సో దట్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ CF ఇన్ ది రేషియో 2:1. ఇక్కడ మనం CF అన్నారు, C ఆల్రెడీ ఇచ్చేసారు వర్టెక్స్. F అనేది మనం కనుక్కోవాలి. F ఎలా వస్తుంది అంటే మిడ్ పాయింట్ ఆఫ్ AB. F వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఎఫ్ పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x1, y1, C పాయింట్లో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ని x2, y2 అనుకుని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి m1:m2 తీసుకుని P పాయింట్ కనుక్కోవాలి. అది కూడా సేమ్ ఆన్సర్ రావాలి. అలానే BE కూడా. ఫోర్త్ దాంట్లో వై డూ యూ అబ్జర్వ్ అన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఏం అబ్జర్వ్ చేశాము అంటే,
జస్టిఫై ది పాయింట్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ది రేషియో 2:1 ఈజ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనం దీని ద్వారా ప్రూవ్ చేయొచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ లెక్కలో మొత్తం 4 ప్రాబ్లమ్స్ చేయాలి. ఫస్ట్ డైరెక్ట్గా సెంట్రాయిడ్ ఫార్ములా యూజ్ చేసి ఏబీసీ పాయింట్స్లో ఉన్న కోఆర్డినేట్స్ని యూజ్ చేసి సెంట్రాయిడ్ పాయింట్ ఫార్ములాలో వేస్తే పీ పాయింట్ వస్తుంది. అలా కాకుండా 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుని కూడా ఈ లెక్క చేసి ఎట్లా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఫైనల్గా మీడియన్ అనేది మీడియన్లో సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది మనం ప్రూవ్ చేయొచ్చు అన్నమాట.